బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఈ రోజు మన వీడియో ఏంటంటే, నేను వరలక్ష్మి వ్రతానికి ఏం గోల్డ్ తీసుకున్నానని చాలా మంది అడుగుతున్నారు. నేనైతే ఏం తీసుకోలేదండి, జస్ట్ చిన్న ఫింగర్ రింగ్ తీసుకున్నాను, 1.5 గ్రామ్ లో తీసుకున్నానమాట. అది పాప గురించి తీసుకున్నాను. ఈ మధ్య నేను మళ్ళీ గోల్డ్ షాపింగ్ చేశానని ఒక వీడియో పెట్టాను ప్రీవియస్ వీడియోలో. ఆ వీడియోలో ఏం తీసుకున్నారు ఏంటక్క అని చాలా మంది అడుగుతున్నారు. సో ఇప్పుడు అది మీతో షేర్ చేసుకుందాం, నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళి చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ట్యాప్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ గా చూడొచ్చు. వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదే తీసుకున్నాను. అంటే తనకి చెప్పాను కదా, మ్యారేజ్ అప్పుడు ఒక, అంటే మ్యారేజ్ అప్పుడు కాదు, తనకు హాఫ్ శారీ ఫంక్షన్ చేసినప్పుడు అక్క వాళ్ళు హారం చేయించారు. ఆ హారం ఎందుకో గాని బ్లాక్ వచ్చింది అనమాట. అంటే రాగి కలవటం వల్ల ఎక్కువ బ్లాక్నెస్ వచ్చినట్టుంది. సో అందుకని చెప్పేసి అది మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక రిలేటివ్ ఫంక్షన్కి వెళ్తా వేసుకుందామని చెప్పి చూస్తే మొత్తం బ్లాక్ వచ్చింది. ఊర్లో నర్సరావుపేటలో చేయించిన షాప్ దగ్గరికి వెళ్ళే అడిగితే వాళ్ళు, సరే అమ్మా నేను వేరేది ఏదన్నా ఇస్తాను, మాదే తప్పు కాబట్టి అని చెప్పేసి ఒప్పుకున్నారు. వాళ్ళు ఒప్పుకుంటే సరే అని చూస్తే అక్కడ అంత బాగా నచ్చలేదన్నమాట ఐటము. ఇంకా అక్క అంది ఎక్కువ శాతం మా అక్కకి అంతగా ఐడియా ఉండదన్నమాట, షాపింగ్స్ ఏం తీసుకుంటే ఏం బాగుంటుంది దానికి అంత ఐడియా ఉండదు. సో నేనే ఎక్కువ, వాళ్ళకైనా నేనే ఎక్కువ తీసుకుంటాను. సో ఇంకా నాకు ఆ అమౌంట్ మా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే దాన్ని బట్టి నేను తీసుకుందామని తీసుకున్నానండి. ఇదిగోండి, ఇది 28 గ్రామ్స్ ఉందండి, 29 గ్రామ్స్ ఉంది. కాసుల పేరండి, చాలా సింపుల్గా చాలా చీప్ అండ్ బెస్ట్గా వచ్చిందనమాట. 28 గ్రామ్స్ అంటే చాలా భలే ఇదిగా లైట్ వెయిట్లో భలే వచ్చిందండి ఇది. సో ఇంకా తను అక్క వాళ్ళు 1.5 లో తీసుకోమన్నారు. ఇది ఇంకా 1.5 అంటే 1,50,000 లో తీసుకోమన్నారు, ఇంక అంతకంటే ఎక్కువ పెట్టొద్దన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నానండి. ఇది వచ్చేసి 1,52,000 అయిందనమాట. ఇంకా ఇంచుమించు వాళ్ళు అనుకున్న రేటుకు వచ్చిందనమాట. మొత్తం కాసుల పేరు ఫ్రెండ్స్, కాసుల పేరు అనమాట. ఇప్పుడు మంచి లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది. ఇది కాసుల పేరు కింద వాడచ్చు, ఇలా వడ్రానం కింద కూడా పెట్టుకోవచ్చు అండి. 2-in-1గా ఉపయోగపడుతుంది మేడం. లైట్ వెయిట్గా మీకు, నేను ఒకటే చెప్పాను, నాకు లైట్ వెయిట్గా కావాలండి, ఎక్కువ ఏవి ఓవర్గా కూడా అవసరం లేదు, లైట్ వెయిట్గా కావాలన్నారు అన్నాను. అంటే ఇంకా సరే అని చెప్పేసి అక్కడ లేకపోతే ఇంకా వేరే షాప్కి ఎక్కడికన్నా వెళ్దాము అనుకున్నాను. ఇంకా వాళ్ళు ఆర్ఎస్ బ్రదర్స్ అంటే నాకు, నేను ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే షాప్ అని చెప్పాను కదా. సో వాళ్ళు ఎందుకు మేడం మన షాప్ ఉన్నాక ఇంకెక్కడో తీసుకోవటం అని. ఇదిగోండి, ఇది 2-in-1గా నా శారీకి, నా డ్రెస్కి ఇలా మ్యాచ్ అయిపోయింది అనమాట. మనం ఎప్పుడన్నా ఇలా సింపుల్గా వడ్రానం కింద కూడా వాడుకోవచ్చు అని చెప్పారు వాళ్ళు. వడ్రానం కింద అలాగే కాసుల పేరు హారం కింద రెండు విధాలుగా 2-in-1గా వాడుకోవచ్చు అన్నారు. ఇదేదో బాగుంది కదా, చాలా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాను. మొత్తం కాసులండి, లక్ష్మీదేవి అమ్మవారు అనమాట. ఇదిగోండి, లక్ష్మీదేవి అమ్మవార్లు అనమాట. ఇది వచ్చేసి పింక్ కలర్ గ్రీన్ కలర్ స్టోన్స్ అనమాట. చాలా సింపుల్గా చాలా లైట్ వెయిట్గా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మంచి ట్రెండ్లో ఉన్నాయి కదా. సో ఇదన్నమాట నేను తీసుకుంది. మళ్ళీ గోల్డ్ షాపింగ్ చేశానని నేను ఒక ప్రీవియస్ వీడియోలో పెట్టాను. ఏం తీసుకున్నావు సిస్టర్ అని కూడా చాలామంది అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో నేను తీసుకున్న గోల్డ్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. 28 గ్రామ్స్ పడిందండి, 1,52,000 పడిందనమాట ఇది నాకు ఆ రోజు. సో ఇది ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అసలు బాగుందా లేదా వస్తువు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నేను తీసుకున్న ఐటమ్ అదేనండి.
ఏది తీసుకున్నా కూడా నేను పిక్స్ ఏం దిగలేదన్నమాట. దిగుంటే గనక పిక్స్ కూడా యాడ్ చేసేదాన్ని, ఏం తీగలేదు. సో అందుకని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను. సో ఈ వస్తువు అంటే ఏది ఎలా ఉందో ఏంటో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.